ఓం శాంతి. ఈరోజు మురళీక తేదీ 14/11/23. మీటే వచ్చే మానవులను దేవతల్లాగా తయారు చేసే సేవలు విఘ్నాలు తప్పకుండా వస్తాయి. మీరు కష్టాలను సహించైనా సరే ఈ సేవలో నిమగ్నమై ఉండాలి, దయాద్ర హృదయులుగా కావాలి అంటున్నారు బాబా. ప్రశ్న, ఎవరికైతే అంతిమ జన్మ జ్ఞాపకంలో ఉంటుందో వాళ్ల గుర్తులు ఎలా ఉంటాయి? సమాధానం, ఇప్పుడు ఈ ప్రపంచంలో మేము ఇక మరో జన్మను తీసుకోకూడదు. అలాగే ఇతరులెవ్వరికి కూడా జన్మను ఇవ్వకూడదు అని వాళ్ల బుద్ధిలో ఉంటుంది. ఇది పాపాత్మల ప్రపంచం, ఇప్పుడు ఇక ఇది వృద్ధి చెందకూడదు, ఇది వినాశనం కావాలి. మనం ఈ పాత వస్త్రాలను వదిలి మన ఇంటికి వెళతాం, ఇప్పుడిక ఈ జగన్నాటకం పూర్తయింది అనే మాట ఉండాలి అంటున్నారు బాబు. అచ్చా, ఈ మురళిక ధారణ ముఖ్య సారాంశం, మనము ఈశ్వరుని ఒడిలోకి వెళ్లాము, మళ్ళీ దేవతల ఒడిలోకి వెళతాం. ఇదే ఆత్మిక నశాలో ఉండాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణం చెయ్యాలి. అమృతవేళ లేచి జ్ఞానసాగర్ ని జ్ఞానం యొక్క మననం చెయ్యాలి. ఒక్కడి అవ్యభిచారి జ్ఞాపకంలో ఉండాలి. దేహాభిమానాన్ని విడిచి స్వయమును ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి అంటున్నారు బాబు. వరదానం, అమృతవేళ నుండి రాత్రి వరకు స్మృతితో విధి పూర్వకంగా ప్రతి కర్మను చేసేటటువంటి సిద్ధి స్వరూప భవ అని బాబా వరదానం ఇస్తున్నారు. అమృత వేళ నుండి రాత్రి వరకు ఏ కర్మ చేసినా మీరు స్మృతితో విధిపూర్వకంగా చేసినట్లయితే ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది. అన్నిటికంటే అతి పెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫల రూపంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలగటం. సదా సుఖపు అలలలో, సంతోషం యొక్క అలలలో తేలియాడుతూ ఉంటారు. అటువంటి ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది, మరియు భవిష్య ఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలోని ప్రత్యక్ష ఫలము భవిష్యత్తులోని అనేక జన్మల ఫలము కన్నా శ్రేష్టమైంది. ఇప్పుడు చేస్తారు, ఇప్పుడే లభిస్తుంది, దీన్నే ప్రత్యక్ష ఫలము అంటారు. స్లోగన్, తమని తాము నిమిత్తంగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే అతీతంగా ఉంటారు, అతి ప్రియంగా కూడా ఉంటారు. అతీతంగా ప్రియంగా ఉంటారు, నాదనే భావన ఉండదు అంటున్నారు బాబు. అచ్చా, మధురాతి మధురమైన భాగ్యశాలి అపురూపమైన బిడ్డలకి మాతాపిత బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మ బిడ్డల యొక్క నమస్తే. ఓం శాంతి.